హాయ్ గైస్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈ వీడియోలో మనం తెలంగాణ ఎకానమీకి సంబంధించి అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఒక ఐదు ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఐదు క్వశ్చన్స్ ఇది కొలు ఒక ముప్పై క్వశ్చన్లతో సమానం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఐదు క్వశ్చన్లను ఖచ్చితంగా చూడండి కొద్దిగా టైం ఎక్కువ అయినా కానీ డీప్గా అనాలిసిస్ అనేది ఉంటుంది డీప్గా అనాలిసిస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నుంచి వన్ మార్క్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా వన్ టు టూ మార్క్స్ ఖచ్చితంగా ఈ వీడియో నుంచి ఉంటాయి కాబట్టి రాసి పెట్టుకోండి తర్వాత సార్ ఇందులోకి క్వశ్చన్ రాలేదని నన్ను అడగండి కాబట్టి మరి చూడండి అదేవిధంగా మరి క్వశ్చన్లోకి వెళ్లే ముందు డివిఆర్ అకాడమీ యాప్లో మీకు టిఎస్పిఎస్సి గ్రూప్ టూ మరియు త్రీ పూర్తి ఎకానమీ కోర్సును ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ ఓన్లీ త్రీ డేస్ ఉంటుంది మీకు మండే రోజు ఈ ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి మండే లోపు ఎవరన్నా కావాలనుకుంటే కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే మనకి ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇది ఒక ప్రయోగాత్మకంగా చేస్తున్నా మనకు డిజిటల్ బోర్డు లేదు కాబట్టి నార్మల్ బోర్డు మీదనే నేను రాస్తూ చెప్పడం అనేది జరుగుతుంది వీడియో ఎడిటింగ్ అది చాలా ఉంటుంది కాబట్టి మరి ఏమైనా లోటుపాట్లున్నా ఇంకా ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అంటే ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే నాకు చెప్పండి నేను మీరు చెప్పిన దాన్ని బట్టి ఫాలో కావడానికి ప్రయత్నం చేస్తాను ఓకే మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్యను గుర్తించుకున్నాను క్వశ్చన్ ఏమన్నాడు ఫస్ట్ క్వశ్చన్ చదవాలి ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య ఏదన్నా ఈ క్రింది వాణిలో సరికాని వ్యాఖ్య ఏదన్న సరికాని వ్యాఖ్య ఏదని మరి నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు కింద మరి మళ్ళీ వాటికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చిండు ఓకే ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చిండంటే భారతదేశ వరి ఉత్పత్తిలో తెలంగాణ వాట అన్నాడు భారతదేశ వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా పదహారు శాతం నాను భారతదేశ వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా పదహారు శాతం నెక్స్ట్ రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తెలంగాణలో వరి ఉత్పత్తి మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది తెలంగాణలో వరి ఉత్పత్తి మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది అను థర్డ్ ఆప్షన్లో రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం తెలంగాణలో తెలంగాణలో పత్తి సాగు విస్తీర్ణం ముప్పై మూడు శాతం పెరిగిందన్నాడు ఇక్కడ వరి ఉత్పత్తి అన్నాడు నెక్స్ట్ పత్తి సాగు విస్తీర్ణం అన్నాడు నెక్స్ట్ చూసినట్లయితే ధాన్య సేకరణలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నాడు అంటే దేశంలో మొత్తం ధాన్యం సేకరించే రాష్ట్రాల్లో తెలంగాణ యొక్క స్థానం రెండో రెండో స్థానం అన్నాడు మరి కింది పై వాటిలో ఏది కరెక్ట్ అంటే ఏది సరికా అంటే ఏది అంటే క్వశ్చన్ ఏమి అడిగిండు సరికాని వ్యాఖ్య అన్నాడు సరికాని వ్యాఖ్య అన్నాడు కాబట్టి మనం సరికాందాన్ని గుర్తు చేయాలి ఏబి అన్నాడు సి అన్నాడు ఏడీ అన్నాడు ఏసీ అన్నాడు మరి అప్పుడు మీరు గుర్తించడానికి ప్రయత్నం చేయాలి ఆన్సర్ వెళ్తే కామెంట్ రూపంలో చెప్పండి ఆన్సర్ వెళ్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే కామెంట్ లైక్ చేస్తే ఏమవుతుంది ఆటోమేటిక్గా నాకు వీడియోకి రీచ్ వస్తుంది రీచ్ రావడం వల్ల మీ అంటే నాకు బూస్టప్ లాగా ఉండి నేను ఎక్కువ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఇటువంటి క్వశ్చన్స్ నేను రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నేనేం చేయలేదు ఓకే రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు భారతదేశ వరి ఉత్పత్తిలో తెలంగాణ వాటా పదహారు శాతం అన్నాడు ఇది మనకు రాంగ్ అని చెప్పచ్చు రాంగ్ ఎట్లా అంటే భారతదేశ వరి ఉత్పత్తిలో తెలంగాణ వాట ఎంత అంటే ఎనిమిది వరి ఉత్పత్తిలో ఎనిమిది శాతం మరి పత్తి ఉత్పత్తిలో పత్తి ఎంత అంటే పత్తిలో పదహారు స్థానం పదహారు శాతం అంటే మొత్తం భారతదేశంలో ఉత్పత్తి అయిన వరిలో మన తెలంగాణ రాష్ట్రం ఎనిమిది శాతం వరి ఉత్పత్తి చేసింది ఎనిమిది శాతం వరి ఉత్పత్తి చేసింది భారతదేశంలో ఉత్పత్తి అయిన పత్తిలో తెలంగాణ రాష్ట్రం పదహారు శాతం పత్తిని ఉత్పత్తి చేయడం అనేది జరిగింది ఎంత శాతం పదహారు శాతం పత్తిని ఉత్పత్తి చేసింది ఎనిమిది శాతం వరిని ఉత్పత్తి చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ రాంగ్ అంటే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ పదహారు శాతం అన్నాడు కాబట్టి కాదు ఓకే నెక్స్ట్ రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తెలంగాణలో వరి ఉత్పత్తి మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది అంటే రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాటికి తెలంగాణలో వరి ఉత్పత్తి మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది అన్నాడు మరి వాస్తవానికి ఇది కరెక్టే అంటే తెలంగాణలో వరి ఉత్పత్తి అనేది మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది ఎప్పటితో పోలిస్తే రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఎంత పెరిగింది మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది ఇది కరెక్టే మరి నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల అంటే సి ఆప్షన్ రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాటికి పత్తి సాగు విస్తీర్ణం ఇక్కడ చూడండి పత్తి అంటే ఉత్పత్తి కాదు పత్తి సాగు విస్తీర్ణం పత్తి సాగు విస్తీర్ణం ముప్పై మూడు శాతం పెరిగింది పత్తి సాగు విస్తీర్ణం వాస్తవానికి ముప్పై మూడు శాతం కాదు ఓన్లీ ఆరు శాతం పెరిగింది పత్తి సాగు విస్తీర్ణం ఆరు శాతం పెరిగితే పత్తి ఉత్పత్తి పత్తి ఉత్పత్తి అనేది ముప్పై మూడు శాతం పెరిగింది పత్తి ఉత్పత్తి అనేది ఎంత పెరిగింది ముప్పై మూడు శాతం పెరిగింది అదేవిధంగా వరి సాగు విస్తీర్ణం వరి సాగు విస్తీర్ణం రెండు వందల డెబ్బై ఆరు శాతం పెరిగింది వరి సాగు విస్తీర్ణం రెండు వందల డెబ్బై ఆరు శాతం పెరిగింది వరి ఉత్పత్తి వరి ఉత్పత్తి అనేది మూడు వందల నలభై రెండు శాతం పెరిగింది అదేవిధంగా పత్తి సాగు విస్తీర్ణం ఆరు శాతం పెరిగితే పత్తి ఉత్పత్తి అనేది ముప్పై మూడు శాతం పెరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మరి అంటే ఇక్కడ ఇది రాంగ్ అని చెప్పచ్చు ఇక్కడ ఏమన్నాడు సాగు విస్తీర్ణం అన్నాడు మనకు సాగు విస్తీర్ణం ఎంత ఆరు శాతం మాత్రం పెరిగింది ఆరు శాతం పెరిగింది ఉత్పత్తి అనేది ముప్పై మూడు శాతం పెరిగింది అని గుర్తుపెట్టుకుంది అదేవిధంగా ధాన్యం సేకరణలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నారు అంటే మొత్తం తెలంగా అంటే మొత్తం ఇండియాలో ధాన్యాన్ని ఎక్కువ సేకరించే రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నారు తెలంగాణ మనకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మనం చూసినట్లయితే నూట పంతొమ్మిది మరి లక్షల మెట్రిక్ టన్నుల నూట పంతొమ్మిది లక్షల మె టన్నుల ధాన్యాన్ని సేకరించడం అనేది జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం పంజాబ్ తర్వాత పంజాబ్ తర్వాత పంజాబ్ తర్వాత మరి రెండవ స్థానాన్ని ఆక్రమించడం అనేది అంటే ధాన్య సేకరణలో ధాన్య సేకరణలో తెలంగాణ స్థానం రెండవ స్థానాన్ని ఆక్రమించింది ఇది కరెక్ట్ అంటే ఇప్పుడు రాంగ్ ఏంటి మనకు ఏ రాంగు సి రాంగ్ అంటే ఏ ఏడు ఉన్నది ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్ ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ కావడం